ఈ అసహనం అనేది మంచిది కాదండి డాక్టర్లకు సంబంధించిన కామెంట్స్ అట్లాంటివి ఆంధ్రప్రదేశ్లో వచ్చే వాస్తవాన్ని దినకూ వెళ్ళిపోయారు కానీ ఏఎంఎస్ ఏఎంఎస్ భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన సంస్థకు సంబంధించిన డాక్టర్లు వాళ్ళు కేవలం టెక్నికల్ విషయాలే ఒక విజ్ఞప్తి రాస్తే వాళ్ళ మీద కూడా ఈ కేంద్రంలో ఉన్న పాలకపక్షం విరుచుకుపడ్డారు మీరంతా ఆ ఉద్దేశంతో చేస్తున్నారని అలాగే డాక్టర్లకు రక్షణ లోపాలు అవి ఎత్తి చూపిస్తే శాపనార్థాలు పెడుతున్న పరిస్థితి కూడా ఉంది సహనం అనేది తప్పనిసరి ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ మీదే విమర్శలైనా విజ్ఞప్తులైనా వాళ్ళకే చేస్తాం ఇంకెవరికి చేస్తాం చేసిన వాళ్ళందరి మీద కూడా చేయడమే తప్పన్నట్టుగా ఉంటే అదే అది అట్లా ఆపత్కాలంలోనే కదా ఎక్కువగా మాట్లాడతారు ఎక్కువ బాధలు కూడా వస్తాయి ఎవరైనా స్పెసిఫిక్గా తప్పు చేస్తే తప్పు రాస్తే వాళ్ళ మీద చేయొచ్చు కానీ ఒక సామూహికమైన అసహనము డాక్టర్లకు ఇలాంటి హెచ్చరికలు ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తున్నాయి మిగతా చోట్ల కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఇటలీ స్పెయిన్ చెప్తా అండి స్పెయిన్లో డాక్టర్లకు కూడా చేశారు వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులు కలెక్టర్లకు లోబడి ఉండాలనే ఒక నిర్ణయం తీసుకున్నారు అది మంచిదే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత తక్కువది కాదండి మెడికల్ టూరిజం గురించి మాట్లాడిన దేశము రాష్ట్రము ఇది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అటువంటిది హఠాత్తుగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఎక్కడ పోయిందండి ఇది ఎంత ప్రైవేట్ అయిపోయింది ఇది ప్రభుత్వానికి దీని మీద అధీనం లేకపోయింది అతిపెద్ద గుణపాఠం అది అమెరికాలో కూడా అదే సమస్య దాన్ని మనం నేర్చుకోవాల్సింది మున్సిపల్ కార్మికులు పారిశుధ్య కార్మికులు మీరు మొదట జీతాల కోతలు అది వాళ్ళనే మినహాయించలేదు తర్వాత మరి సెకండ్ థాట్లో చేశారు ఇప్పుడు వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి వాళ్ళకి ఇవ్వాల్సినవి కూడా వాళ్ళు పేదలు కాబట్టి కార్మికుల మీద నిర్బంధాన్ని ప్రయోగించటము లేకపోతే ఎవరన్నా డాక్టర్లు ఇంకొకరు కాస్త భిన్నంగా మాట్లాడితే ప్రతిపక్షాలు ఇదైతే వాళ్ళ మీద విరుచుకు అది మటుకు ప్రజాస్వామికమైన పద్ధతి కాదు ప్రతిదీ ఎప్పుడు రాజకీయ కోణంలోనే రాజకీయ దృష్టితోనే చూడడం అనేది అది సరికాదు ఇది అయిన తర్వాత థింగ్స్ కెన్ వెయిట్ అండి ఇప్పుడు అమరావతిలో ఇళ్ల స్థలాలు స్పర్ధకు దారి తీస్తున్నాయి రాజధాని కోసం తీసుకున్నవి స్టే ఇస్తున్నావు అని హైకోర్టు అంటే కరోనా ఉండగానే దాని మీద ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి లేదు సిఆర్డిఏ చట్టాన్ని సవరించాల్సినంత అర్జెంట్ సమస్య అది అది కాదు అలాగే ఈ కరోనాలోనే వెళ్ళి అభిప్రాయ సేకరణ క్షేత్రస్థాయిలో చేయాల్సినంత అవసరం లేదు థింగ్స్ కెన్ వెయిట్ థింగ్స్ కాంట్ వెయిట్ థింగ్స్ షుడ్ నాట్ వెయిట్ ఏవైతే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు అనేది దాని మీద ఉండాలి కానీ నేను చూస్తున్నాను నేను నిన్న కూడా ఎక్కడో పెట్టాను నేను ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు బుద్ధ వెంకన్న గారు ఇంకొకరు మన అదృష్టవశాతం పట్టా పెద్దగా చేయడు ఆ ట్వీట్లు అవన్నీ చేసుకుంటూ ఉంటారు ఏ అది అంటే అప్పుడే గతంలోనే కరోనా వచ్చి ఉంటే ఇలా జరిగి ఉండేదని ఇప్పటికి నాలుగు సార్లు పెట్టారు విజయసాయిరెడ్డి గారు ఏం అవసరం ఇప్పుడు గతంలోనే వచ్చి ఉంటే ఇలాంటి స్పెక్యులేషన్స్ ఎందుకు కాబట్టి ఇవన్నీ అనవసరం ఇప్పటికైనా కానీ సమస్యని అత్యవసర సమస్యగా తీసుకొని ఇప్పటికే మనం కొద్దిగా ఉన్నదాన్ని పెద్దదయ్యే వరకు వచ్చే పరిస్థితి వచ్చింది లోపం ఉంది వ్యవసాయ ఉత్పత్తులు కొనడంలో రేషన్ సరఫరా చేయడంలో మీరు అన్నట్టుగా కిందిస్తాయి చిన్న కార్మికులను అది కూడా చాలా రోజులుగా వాళ్ళు ఆందోళనలో ఉన్నారండి పారిశుద్ధ్య కార్మికులు ఇప్పుడే కాదు చాలా రోజులుగా వాళ్ళకు చాలా పంచాయతీల్లో వాళ్ళ జీతాలు కూడా పెండింగ్లో ఉన్న పరిస్థితి కూడా ఉంది కాబట్టి యస్మాల్ ప్రయోగించే ఇది కాదు అలాగే తస్మాత్ జాగ్రత్త అని బెదిరించే పరిస్థితి కూడా కాదు ఇది అందరినీ కలుపుకోవాలి కలుపుకొని ఒక సరైనటువంటి సమగ్ర వైఖరితో వెళ్ళాలి ఆ పని కేంద్రం కూడా చేయాలి కేంద్రానికి కూడా క్రమానుగత వైఖరి చాలా అవసరం అదైతే అంటే పొగడ్తలు ఉన్నంతగా కార్యాచరణకు వచ్చేసరికి గ్యాప్ ఉంది వారు అన్నారు కదా అమెరికా విషయంలో కూడా అంటే ఒక్క మాట అలా అనవద్దు అని అనొద్దు అండి ఒక దేశం మన వాయిదా పడిన స్థానిక ఎన్నికల కోణం అనేది ప్రధానంగా రాజకీయాల్లో ముందుకు వస్తున్నట్టుగా కానీ అసలు ఈ కరోనా ఎప్పుడు పోతుంది అవి ఎప్పుడు జరుగుతాయి అనేది చర్చ కంటే కూడా దానికి ఏదో అప్ర దురదృష్టవశాత్తు ప్రజాస్వామ్యంలో కూడా చంద్రన్న గారైనా కేసీఆర్ గారైనా జగన్ అన్నైనా మోడీ గారైనా వాళ్ళు ఇచ్చారని చెప్పే ఒక పద్ధతి నేను అనే పదం ఎంత ఎక్కువ బలంగా వచ్చింది కాబట్టి వాళ్ళు చెప్పు నేను ఇందాక చెప్పాను కదా సరికాదని కానీ వాళ్ళు అలా అన్నారు కాబట్టి నిన్న జీవియాలు నిన్న కూడా లైవ్ లైవ్లో మాట్లాడారు ప్రశ్నలకు కూడా జవాబు ఇచ్చారు కన్నా లక్ష్మణ్ గారు లేఖ రాశారు కదా అదంతే అసలు ఆహ్మాని రాశారు కదా ఆ మాటకు వస్తే న్యాయమాది ఏమి బీజేపీకి ఏమి సమగ్రమైన దృష్టి ఉంది కరోనా ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రూపాయలు సహాయం చేస్తుంటే ఇది ఎన్నికల ప్రచారం కిందికి వస్తుంది రమేష్ నిమ్మగడ్డ రమేష్ ఎన్ని విమర్శలు ఎన్ని గొడవలైనా లేదు కరోనా సమయంలో అది ఇవ్వాల్సిందనే ఒక వైఖరి ఆయన ఎట్లా రాశారు కదా ఇద్దరు రెండు పార్టీల వాళ్ళు బీజేపీ ఐ థింక్ సిపి రామకృష్ణ గారు దీంట్లో ఈ రెండు చెప్పారు ఏమని అంటే వెయ్యి రూపాయలు ఇవ్వడం తప్పు కాదు అవసరం ఈ రాజకీయానికి వాడుకోవడం రాజకీయానికి వాడుకోవడం తప్పు అని నేను ఏంటంటే గజిబి ఎక్కడి నుంచి వచ్చేస్తుంది అని అందుకని ఏ అన్నది కాదు ఇది ఇది ప్రజలదే ప్రజలదే ప్రజల నుంచి పన్నులు వస్తుంది ఆ ప్రజలకు ఈ సమయంలో అండగా అన్నగా ఉండడం అనేది ముఖ్యం